ఫస్ట్ ఇక్కడికి వచ్చినందుకు అందరికి థ్యాంక్స్ అండి. ముందుగా ఈ వేదికను అలంకరించిన శ్రేయస్ మీడియా గ్రూప్, గుడ్ జాబ్. సో అట్లా మొదలు పెడితే, ఈరోజు ఏది ప్రిపేర్ అవ్వకూడదు అని ర్యాండమ్గా వచ్చేసాను అండి. సో ర్యాండమ్గానే స్టార్ట్ చేస్తా. మాది చిత్తూరు జిల్లా మంగళంపేట. 6 దాటితే బస్సు లేని ఊరు నుంచి వచ్చిన. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం. అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి అసలు ఈ సినిమాతో ఇప్పటివరకు సినిమా మనది సక్సెస్సే కదా, సక్సెస్ అయితే ఇప్పుడు చెప్పొచ్చు. ఇక్కడికి రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెండు త్రివిక్రమ్ శ్రీనివాస్. కళ్యాణ్ గారి పేరు నా పేరులో పెట్టుకున్నా, త్రివిక్రమ్ గారిని గుండెల్లో పెట్టుకొని పెన్నుతో పేపర్ మీద రాయడం మొదలుపెట్టా. వాళ్ళిద్దరు ఇన్స్పిరేషన్తో మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చానండి. బ్యానర్ మనిషి అని చెప్తున్నావా? నిజంగా త్రివిక్రమ్ గారేదన్నా సార్ బ్యానర్లో చేసినా కదా. త్రివిక్రమ్ సార్ కూడా చెప్పా ఫస్ట్ డే కలిసినప్పుడు. నిజంగా త్రివిక్రమ్ సార్ కాకుండా అంటే మన రైటింగ్ చూస్తే కూడా తెలిసిపోతుంది అన్న. ఓకే ఓకే, వీళ్ళు లేపుతున్నాడు. నాకేం తెలియలేదు, నీ రైటింగ్ చూస్తే నాకు అనుదీపే కనబడ్డాడు. అది నెక్స్ట్ పేరు అనుదీప్దే అన్న. అక్కడి నుంచి వచ్చేసానండి. మంగళపేట నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఎక్కడ అక్కడక్కడ వర్క్ చేస్తుంటే మధ్యలో కనపడ్డాడు అనుదీప్. ఫస్ట్ డే కలిసినప్పుడు ఒక మాట చెప్పాడు, ఏం చేస్తున్నావు బ్రో నువ్వు అంటే, ఒక ప్రొడ్యూసర్ దగ్గర తిరుగుతున్నావు బ్రో. చాలా మంచి ప్రొడ్యూసర్, ఫస్ట్ డే కలిసినాడు. నీ స్క్రిప్ట్లో నేను వేలు పెట్టాను అన్నాడు. 3 నెలలు తిరిగిన తర్వాత తెలిసింది వాడు 100 కూడా పెట్టాడని చెప్పిండు. ఆ రోజు అర్థమైంది వీడు కూడా పిచ్చోళ్ళగా ఉన్నాడు, వీడితోనే తిరగాలని. లైఫ్లో 100 ఐడియాలు అవసరం లేదంటే ఒకటే ఐడియా. నాకు ఎందుకు అనిపించింది, ఆయన పెద్దోడు అవుతాడని, ఆయన దగ్గర ఉన్నా నేను. సో థ్యాంక్ యూ మామ. ఈరోజు ఎవడైనా జాతరత్నాల కంటే ఇది బెటర్ అంటే నేనైతే నమ్మను, ఎందుకంటే జాతరత్నాలు ఈజ్ ద ఫౌండేషన్. అక్కడి నుంచి మేమందరం వచ్చినాం. ఆ సినిమాకి పనిచేయడం వల్ల నేను అన్న దగ్గరికి వచ్చినా, నెక్స్ట్ వంశన్న దగ్గరికి. సో నా లైఫ్లో ఫస్ట్ 2 ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళైతే, నెక్స్ట్ అనుదీప్, తర్వాత వంశన్నని కలవడం నా లైఫ్లోనే ఒక చేంజ్ అన్న. డేట్ కూడా గుర్తుపెట్టుకున్నా, చెప్తే క్రింజ్ ఉంటుందని చెప్తలేను. 1 జూలై 2021 అన్నను కలిసాను. ఆ రోజు ఇడ్లీ సాంబార్ తింటూ స్టోరీ విన్నాడు అన్న. కాకపోతే ఈ స్టోరీ కదా, నిజం చెప్పు, నాకైతే గుర్తులేదు. నేను ఆ టైంలో వచ్చాను మన పాత ఆఫీస్కి. ఆ రోజు రాగానే అన్న సరే చెప్పు అన్నాడు. ఒక 20 నిమిషాలు అయింది. నిజంగా సినిమాలో చూసినట్టుగానే చెక్ మీద అట్లా సైన్ పెట్టి జేబులో పెట్టిండు, పో ఇంకా సినిమా చేస్తున్నాం మనం అని. ఆ ప్రాసెస్లో ఎందుకో ఒక చిన్న గ్యాప్ దొరికి మ్యాడ్ అనే సినిమా చేద్దామని అనుకుంటే చిన్నబాబు సార్ దగ్గరికి వెళ్ళా. లైఫే మారిపోయిందండి, నా లైఫ్ కాదు, ఒక 40 మంది లైఫ్ మారింది. సో ఆ రోజు స్టోరీ సార్కి ఎందుకు నచ్చిందో తెలీదు. ఆ రోజు ఏదో పిచ్చదనం ఉంది, దీన్ని చేద్దామని చెప్పారు. ఆ రోజే హారికే గారు కూడా వచ్చేసారు టీంలోకి. మొదలు పెట్టాం, ఒక్కొక్కటిని ఎత్తుకుంటూ పోతున్నాం అండి. ఇంకా సరే కావాలి, మనకు పిచ్చదనం కావాలి. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం ఒక చిల్లరగడ కావాలి అన్నప్పుడు దొరికింది సంగీత్. ఆ రోజు ఎవరిదో నరేషన్ ఉంటే నేను వెళ్ళిపోయి దొంగచాటుగా సంగీతకి చెప్పిన, సంగీత్ వచ్చిండు. తర్వాత రామ్ నితిన్, హలో వరల్డ్ గురించి వస్తే రామ్ నితిన్ అది వంశన్న చెప్పిండు, అరే వీడు ఎవడో బాగున్నాడు చూడని. చూడగానే వీడు అమ్మాయిని మోసం చేసేవాళ్ళలాగా అనిపించిండు. ఎస్ హీఈస్ ద గై అని అనిపించింది. తర్వాత హీరో కావాలన్నప్పుడు నితిన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్, ఆ ఒక్కరోజు నువ్వు ఆ వీడియో చూపించకపోతే ఇంకా అసలు అది ఉండేదే కాదు మొత్తం. సో ముగ్గురు హీరోలు వచ్చేసారు. దాని తర్వాత ఇంకా సినిమా ప్రాసెస్ స్టార్ట్ అయింది అన్న. హీరోయిన్స్ గోపిక, గౌరీ మై సిస్టర్, అనంతిక దురదృష్టవశాత్తు మన దగ్గర లేరు. అంటే ఏం కాలేదు, అమ్మాయికి వేరే ఊర్లో. గౌరీనే సిస్టర్ సిస్టర్ అంటున్నావు ఎందుకు? అంటే మా చెల్లెలు అన్న, చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. సో మొత్తం ముగ్గురు హీరోయిన్లు స్క్రీన్ని చాలా అందంగా నింపేశారు మీరు. తర్వాత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. అంటే చెప్పాలంటే ఆంటోనీ, శ్రీకాంత్, అనుదీప్. అనుదీప్ ఇంకా అసలు ఒక్క సీన్ అయినా కానీ మామ నీకు వచ్చిన రెస్పాన్స్ చూసి వీళ్ళు ముగ్గురు కుళ్ళుకొని చావాల్సిందే మామ. ఆ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది, అది వేరే లెవెల్. తర్వాత మా ముఖేష్ గారు డార్క్ నాయకుడు కాదు, సరిగ్గా చెప్పలే కానీ మహా అయితే ఏం చేస్తారు సార్, ఇంకో 10 సార్లు చూస్తారు, ఇంకో 10 మందికి చెప్తారు, మా సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారు అంతే కదా. ఇప్పుడు సూపర్ హిట్, దాన్ని బ్లాక్ బస్టర్ చేసే పని ఇంకా మీ చేతిలోనే ఉంది.